క్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన మందినాలండి చాలామంది సోదరులు సోదరీలు నాకు కాల్ చేసి బ్రదర్ పలానా రెఫరెన్స్ నన్ను అడుగుతూ ఉంటారు ప్రతి ఒక్కరికి వాళ్ళు ఆ రెఫరెన్స్ నేను వెతికి వెతికి చెప్పడం అనేది నాకు చాలా ఇబ్బందిగా ఉంది అయితే నాకే అసలుకి పౌరు తక్కువ నాకు రెఫరెన్స్ చాలా తక్కువ గుర్తుంటాయి అయితే ప్రతి ఒక్కళ్ళు అడుగుతూ ఉంటాయి మీరు బైబుల్ అప్లికేషన్ ఉపయోగించవచ్చు కానీ వాళ్ళు తెలియదు అని చెప్పడం నాకు ఆశ్చర్యం అనిపించింది సరే ఈ రోజులు అందరూ తెలుసు కానీ ఇంకా తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారని చెప్పేసి నాకు అర్థమైంది అయితే ఈ యూట్యూబ్లో చూస్తున్నాం కదా అప్లికేషన్స్ గురించి సో నాకు కూడా ఐడియా వచ్చింది కనీసం మన క్రైస్తవ సమాజంలో ఈ ఇలాంటి వీడియోస్ వస్తున్నాయి ఈ మధ్య సో నా యూట్యూబ్ ఛానల్ చూసేవాళ్ళు కొంతమంది ఉంటారు కదా వాళ్ళకి ఎవరికైనా ఈ విషయం తెలియకపోతే వాళ్ళకి ఇది ఉపయోగకరంగా ఉంటుందని నేను బైబుల్ అప్లికేషన్ గురించి ఈ వీడియో పెడుతున్నాను అంతే జస్ట్ కొ కొద్దిసేపు ఉంటుంది అంతే సో ఫస్ట్ మనం ప్లే స్టోర్ ఓపెన్ చేసుకుందాం ప్లే స్టోర్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ సెర్చ్ ఆప్షన్లో తెలుగు బైబుల్ అని టైప్ చేయండి తెలుగు బైబుల్ అని టైప్ చేసిన తర్వాత ఇక్కడ బ్లూ కలర్లో ఉంది చూడండి తెలుగు బైబుల్ ప్లస్ అన్నది కదా నేను దీన్ని యూస్ చేస్తున్నాను నాకు చాలా కాలం నుంచి ఇది చాలా ఉపయోగకరంగా ఉంది ఇది డౌ ఇదండి మీ ఫోన్లో ఇన్స్టాల్ చేసుకోండి ఇక్కడ నాకు ఓపెన్ అని చూపిస్తుంది కదా నేను ఆల్రెడీ యూస్ చేస్తున్నాను కాబట్టి నాకు ఓపెన్ అని చూపిస్తుంది సో మీరు ఇదే వాడాలని ఏం లేదు కానీ ఇది నాకు బాగుంది ఇంకే నెక్స్ట్ టైం ఉన్నట్టు ట్రై చేస్తాను సో ఇదిగోండి అప్లికేషను ఈ అప్లికేషన్ యూస్ చేస్తూ చాలాసార్లు నాకు చాలా ఉపయోగకరంగా అనిపించింది సో ఇప్పుడు మీలో ఎవరికన్నా ఈ విషయం తెలియకపోతే మీరు తెలుసుకోండి అదేవిధంగా తెలియని ఫ్రెండ్స్కి చెప్పండి దీనివల్ల మనకు వచ్చేది ఏమి లేదు జస్ట్ ప్రతి ఒక్కళ్ళు కూడా బైబుల్ కలిగి ఉండాలని వాళ్ళ యొక్క సెల్ ఫోన్లో అనే ఉద్దేశం వారికి అత్యవసరమైన పరిస్థితులు ఉపయోగపడుతుందని సో ఈ విధంగా ఉంది ఇక్కడైతే ఈ డాట్ ఉంది చూసారు ఇక్కడ చిన్న మార్కు దీంట్లో కింగ్ జేమ్స్ వర్షన్ కూడా ఉందండి ఇంగ్లీష్ బైబుల్ ఇంగ్లీష్ కావాల్సిన ఇంగ్లీష్ చదువుకోవచ్చు తెలుగు కావాల్సినప్పుడు తెలుగు ఓకే రెండు కావాలంటే రెండు చూసుకోవచ్చు లెటర్స్ జూమ్ చేసుకోవడం అలాగే తగ్గించుకోవడం కూడా మనకి బాగానే అనిపించింది నాకు ఇక్కడ ప్రెస్ చేస్తే ఇక్కడ పేపర్ మోడల్ ఉంది కదా దీన్ని ప్రెస్ చేయండి ఇక్కడ ఓటీ అంటే ఓల్డ్ టెస్ట్మెంట్ ఏంటి అంటే న్యూ టెస్ట్మెంట్ ఇక్కడ లింక్స్ ఉన్నాయి ఈ లింక్స్ అంటే ఏం లేదండి జస్ట్ ఇంగ్లీష్లో ఉన్నాయి కదా దాని మీద ప్రెస్ చేయడమే ఇప్పుడు సపోజ్ లోకా లోకా వచ్చేసింది కీర్తన్లు రైట్ అలాగనమాట సో ఇక్కడ కూడా మనం చూసుకోవచ్చు ఆదికాండము నాకు బాగా ఇష్టమైంది కీర్తన్లు ఇవి ఇక్కడ అధ్యాయాలు అండి ఇవి చాప్టర్స్ ఓకే తొంభై ఒకటి అధ్యాయము పక్కన రిఫరెన్స్లో అనమాట ఇవి అధ్యాయాలు వచనాలుగా ఉన్నాయి సో ఈ విధంగా మనకు కనిపిస్తుంది ఓకే మీకు కూడా బాగా యూస్గా ఉంటుందని అనుకుంటున్నాను మీకు ఉపయోగ ఆల్రెడీ మీరు వాడేవాళ్ళు అయితే మంచిది ప్రైజ్ కార్డ్ ఎవరికైనా తెలియకపోతే వాళ్ళు తెలుసుకుంటారని ఇక్కడ ఇది ఈ విషయం గురించి అసలు ఈ వీడియో చేయాల్సి వస్తుంది ఇక్కడ సెర్చ్ ఆప్షన్ చూసారా ఈ లెఫ్ట్ సైడ్లో ఇక్కడ మార్క్ అనిపించింది కదా ఇక్కడ ప్రెస్ చేస్తే బైబుల్ సర్చ్ ఉంది ఓకే ఇక్కడ బైబుల్ సర్చ్ మనం అది కనుక క్లిక్ అనుకోండి ఇక్కడ సెర్చ్ ఆప్షన్లో తెలుగు వచ్చిన వాళ్ళు తెలుగు టైప్ చేసుకోండి అదేవిధంగా ఇంగ్లీష్ కౌంట్ ఇంగ్లీష్ ఇది నేను గూగుల్ ఇంటి అనే కీబోర్డ్ యూజ్ చేస్తూ ఉంటాను తెలుగు ఆప్షన్ యూస్ చేస్తున్నాను సో ఏసు సర్చ్ ఇదిగోండి బైబుల్లో ఏసు అనే పదం ఎక్కడెక్కడ ఉంది ఎన్ని చోట్ల ఉంది అనేది మొత్తం కూడా ఇక్కడ మనకి చాలా ఆ రెఫరెన్స్ అన్నీ ఇక్కడ కనిపిస్తాయి ఓకే సో మీరు అలాగా సెర్చ్ ఆప్షన్లో మీకు ఏదైనా మర్చిపోయినా అది ఏదైనా పదం గుర్తుకొచ్చిన రెఫరెన్స్ గుర్తు లేకపోయినా ఆ వర్డ్ మీకు కరెక్ట్గా గుర్తుండాలని ప్రయత్నించి ఇక్కడ టైప్ చేస్తే మీకు అవకాశం ఉంది ఇక్కడ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది ఓకే బైబుల్ సెర్చ్ ఆప్షన్ చాలా ఉపయోగ ఉపయోగం అని చెప్పి నేను అనుకుంటున్నాను అసలు అదే కదా మెయిన్ ఓకే ఫ్రెండ్స్ విషయం అది మీరు కాస్త మీ ఫ్రెండ్స్కి షేర్ చేసుకోండి తెలియని వాళ్ళకి తెలియజేయండి ఇక్కడ మనం రీసెంట్ హిస్టరీ కూడా చూసుకోవచ్చు అదేవిధంగా మనం హైలైట్స్ కూడా నోట్ చేసుకోవచ్చు జస్ట్ ఎలా ఉంటుంది అనేది అంతేగాని ఈ మనకి టెక్ ఛానల్స్ ఉంటాయి కదా అందులో చాలా వివరంగా డీటెయిల్గా చెప్తుంటారు కదా అలా చెప్పడం నాకు కుదరదు జస్ట్ ఈ అప్లికేషన్ బా ఈ ఈ బైబిల్ బాగుంది అని మీకు తెలియజేయడం కోసం ముఖ్యంగా సర్చ్ ఆప్షన్ అనేది చాలా ఉపయోగకరంగా ఉంటుందని ఓకేనా మీరు ఓపెన్ చేసిన తర్వాత దీన్ని చక్కగా కావాలంటే డీటెయిల్గా మీరు పరిశోధించుకోండి పరిశీలన చేసుకోండి మీకు ఉపయోగ ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి నేను దీని లింక్ కూడా ఇస్తున్నాను మీరు డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ మరొక విషయం ఎప్పుడు చూసిన ఈ ఫోనుల్లో యాండ్రాయిడ్ ఫోన్లో ఈ ఈ బైబుల్స్ యూస్ చేయడం వలన నిజంగా చేతితో మనం ఓపెన్ చేసి చదివే బైబుల్ని పక్కన పడేస్తున్నారు చాలామంది అది చాలా సిగ్గుచేటు దయచేసి అలా మాత్రం చేయమాకండి సాధ్యమైనంత వరకు మీరు బైబిల్నే యూస్ చేయండి అత్యవసర పరిస్థితుల్లో జర్నీలో సమ్ టైమ్స్ మీకు ఏదైనా సెర్చ్ చేయాలంటే ఈ అప్లికేషన్స్ అనేవి ఉపయోగపడతాయి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్